తెలంగాణ ప్రజలకు సెంటిమెంట్ కొండగట్టు అంజన్న ఎప్పటి నుంచో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొండగట్టు అంజన్న అనేది తెలంగాణ ప్రజల మనోబలతో అనుగుణంగా ఉంటుంది కాబట్టి ఇది గౌరవం పాటించాలని చెప్పి పెద్ద ఎత్తున 100 కోట్ల రూపాయలు ఇది కేటాయించడం వల్ల మా ఉత్తర తెలంగాణ భక్తులందరూ కూడా చాలా శుభపరిణామం ఈ రోజు నేను ఒక్కటే డిమాండ్ చేస్తున్నా రాముని జపం చేసి బీజేపీ వాళ్ళు ఈ రోజు దీనికి పార్లమెంట్ సభ్యులు సంజయ్ గారు దీనికి ఆనుకొని ఉన్న జైత్యాల జిల్లాకు పార్లమెంట్ సభ్యులు మన అరుణ్ కుమార్ వీళ్ళిద్దరూ బీజేపీ పార్టీ దేని నుంచి ధర్మం గురించి అని చెప్పేసి ఈరోజు ఓట్లాడుకొని ఈరోజు వాళ్ళు ఎంపీలైంది ఈరోజు మీరు రాముని భక్తులుగా మీరు ఎప్పుడు అంటున్నారు కదా మరి మా గౌరవ ముఖ్యమంత్రి గారు నిజమైన అసలైన ధర్మం కాపాడుతున్నారు కాబట్టి ఈరోజు 100 కోట్ల రూపాయలు నిధిపెట్టించి ఈ యొక్క కొండగట్టు అంజన్న మన తెలంగాణ ప్రజల యొక్క మనోబాలకు అనుగుణంగా అద్భుతంగా డెవలప్ చేసినందుకు మేము గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వస్తున్నారు 100 కోట్ల డెవలప్ చేస్తారు మరి మీ కంట్రిబ్యూషన్ ఏంది దీనికి పార్లమెంట్ సభ్యులుగా జైత్యాల జిల్లాకు చెందిన అరవింద్ గారేంటి ఈ ప్రాంతానికి కొండగట్టు ప్రాంతానికి ఎంపీగా ఉన్న సంజయ్ గారండి మేము వేచి చూస్తాం రేపటిదాకా కనీసం మీరు ఒక 50 కోట్ల కేంద్రానికి తీసుకొస్తే నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడే వాళ్ళు మిమ్మల్గా మేము పరిణమిస్తాం ఈరోజు ఒకవైపు దక్షిణాదిన అద్భుతమైన యాదాద్రి ఉత్తరాదిన మా యొక్క అంజన్న యొక్క కొండగట్టు ఇవన్నీ గుళ్ళు కూడా డెవలప్ చేసినంటే నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడింది మా ముఖ్యమంత్రి కేసీఆర్ అంటే మనసులో దేవుని స్మరించుకుంటున్నాం కాబట్టి వేల కోట్ల రూపాయలు డెవలప్ చేస్తున్నాం ఈరోజు దేవుని రాజకీయంగా వాడుకుంటారు కాబట్టి తెలంగాణకు ఇంతవరకు ఒక్క రూపాయిని దుర్దర్శించలేదు బండి సంజయ్ గారు అరవింద్ గారు మేము వేచి చూస్తాం ఎన్నికల వరకు వేచి చూస్తాం ఈ 100 కోట్లకు తోడు ఇంకో 100 కోట్లు ఇస్తే మీరు నిజమైన హిందూగా మీరు బీజేపీ పార్టీ హిందూ ధర్మాని కోసం కొట్లాడతాం లేకపోతే మీరు ఎన్నికల స్టంట్గా రాముని అంజన్న వాడుకుంటున్నాం భవిష్యత్తు కాబట్టి ఈ ఎన్నికలు చూస్తాము ఎన్నికలు నిలదీస్తాం డెఫినెట్గా మరి ముఖ్యమంత్రి 100 కోట్లు ఇచ్చారు కేంద్రం నుంచి ఒక్క రూపాయి వచ్చిందా లేదని చెప్పి నిలదీస్తాం కాబట్టి డెఫినెట్గా దీనికి తోడుగా 100 కోట్లకు ఇంకో 100 కోట్లు తేవాలని చెప్పి మేము బీజేపీ ఎంపీలు డిమాండ్ చేస్తాం మంత్రికున్నది మీరు ఇప్పుడు మేమేమంటున్నాము మీరు హిందూ ధర్మాన్ని కాపాడతామని చెప్పి ఎన్నికలలో ఓట్లు వేసుకున్నారు కదా ఎన్నికల్లో ఓట్లేసిన కానీ ఈ తెలంగాణలో ఈ రెండు ప్రాంతాల ఎంపీల ఏ ఒక్క గుడికన్నా రూపాయి నిధించుకొచ్చారా ఇక్కడ పుంజుకుంటుంది ఇక్కడ 2024 ఎన్నికలప్పుడు తెలిసే వెళ్ళి పుంజుకున్నాడేది 2024లా ఏమైనా మరి అంతకుముందు ఉన్న ఎంపీలు ఏమని వచ్చిండ్రు ఇప్పుడు 2024 ఏమని వస్తారు హిందూ ధర్మం కోసం వచ్చింది మీరు హిందూ ధర్మం కోసం ఒక్క గుడికి ఒక రూపాయి తీసుకొచ్చిందా అని అడుగుతాను సో మీకు అప్పటికి ఇప్పటికి పెరుడు కాదు గ్రాఫ్ మొత్తం తగ్గిపోయింది వీళ్ళ మోసాలను బయటపడ్డాయి హిందూ ధర్మాన్ని అంజన్నను మరియు యొక్క రాముణ్ణి కేవలం ఓట్ల కోసం వాడుకుంటూ బీజేపీ వాళ్ళు కానీ నిజమైన హిందూ ధర్మాన్ని కాపాడింది గారు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు తెలిసిపోయింది కాబట్టి డెఫినెట్ 24లో మళ్ళీ ఇదే కొండగట్టు కాస్త నిలదీస్తారు అందరు